సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే సభావేదిక ముందున్న పెద్దలు, అలాగే మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా ఎక్కడో దుక్కున కొంతమందికి కనెక్షన్ ఉంటుందండి అవినాభావ సంబంధం. అలాగే నాకు ఈ కళ్ళుతో అని అవినాభావ సంబంధం ఉంది. మా పూర్వీకులందరూ కూడా కళ్ళు కాంపౌండ్లో పనిచేసి, కళ్ళు గీసి గీతగాళ్ళుగా పనిచేసి గీతగాళ్ళుగా ఉండే వచ్చిన వాళ్ళే మా తాతలు కానీ, మా పెదనాన్నలు చిన్నాన్నలు మా ముత్తాతలు అందరూ కూడానండి. అయితే మా నాన్నగారు డాక్టర్ అయ్యారు, డాక్టర్ అయ్యి అక్కడి నుంచి నన్ను ఏదో డైరెక్టర్ని చేశారు ఆయన, మేము ఇలా వచ్చేసాం మేమండి. సో ఆ విధంగా మాకు కూడా అవినాభావ సంబంధం ఉందండి నాకు కళ్ళుతోటి. ఇకపోతే ఒకరోజు నా మిత్రులు సౌరి గారు డైలాగ్ రచయిత, ఆయన ఫోన్ చేసి ఇట్లాగా మిమ్మల్ని కలవాలి నేను ఒకసారి అన్నారు. కలవంటారండి సార్ అని టైం తీసుకున్నారు, వచ్చారు. వారితో పాటు వీరు వచ్చారు, ప్రవీణ్ గారు వచ్చి కూర్చొని, సార్ ఈయన ప్రవీణ్ గారండి, ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు. ఎల్ఐసీ కదండి, ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు, ఇలాగా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు. అంటే అప్పుడు నేను డైరెక్టర్ చేస్తారు, ఈయన డైరెక్షన్ చేస్తారని నేను అనుకోలేదండి. అవునండి, అలాగా ఏంటి సార్ అది ఇది అంటే, ఇలాగ ఒక కథ అనుకున్నామండి, అన్ని చేస్తున్నాను, కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకు, అప్పుడప్పుడు ఏదన్నా సందేహాలు ఉంటే నేను వచ్చి కలుస్తూ ఉంటాను అన్నారు. ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది నేను అడగలేదండి, ప్రొడ్యూసర్ అనుకున్నానండి. తర్వాత సెకండ్ సిట్టింగ్లో ఎవరండి డైరెక్ట్ చేసేది అని అడిగితే నేనే చేస్తున్నాను అన్నారు. ఓహో అట్లాగా అన్నాను. రెండు మూడు సిట్టింగ్లో మేము కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది, ఈయనకి డైరెక్షన్ మీద అవగాహన ఉంది, స్క్రిప్ట్ మీదే కాదు, స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది, డైరెక్షన్ మీద కూడా అవగాహన ఉంది అనేది నాకు అర్థమయ్యి ఇంట్రెస్ట్ వచ్చి, అప్పటి నుంచి నేను ఈ వేరే ఏదన్నా అడుగుతూ ఉంటేనే చెప్తూ ఉండమేనండి, అంతే ఫోనుల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మరి చూసాం మేము సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ, అంటే ఒక పెద్ద సినిమా లెవెల్లో అనిపించింది నాకు, ఎందుకో కమర్షియల్గా. ఆ ట్రైలర్ చూస్తే అసలు ఆ మతి పోయింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు మీరు ఆ ఫైట్స్ గేట్స్ ఇవన్నీ కూడాను. అది పక్కన పెడితే సాంగ్స్ ఎంత రిచ్గా, ఎంత గొప్పగా, ఎంత బాగా తీశారు సాంగ్స్, చాలా బాగున్నాయి. ఇందాక భరద్వాజ గారు ఒక మాట అన్నారు, కళ్ళు కాంపౌండర్ కాన్సెప్ట్ చాలు ఈ సినిమాకి, సాంగ్స్కి ఇంత అక్కర్లేదు అని.